ఇవి ఈ రోజు నేను మీకు విజిల్ కుక్కర్ కి మనకి ప్రతి ఇంట్లో కామన్ గా ఉంటుంది కానీ దానికి సమ్ టైమ్స్ ఏంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ విజిల్స్ అనేవి సరిగా రాకపోవడం ఇంకా లీకేజ్ ప్రాబ్లం రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేది ఈ రోజు నేను మీ అందరితోటి షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి ఖచ్చితంగా షేర్ చేయండి మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనకి ఈ విజిల్ కుక్కర్ కి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి అంటే ముందు దీని పార్ట్స్ గురించి తెలుసుకోవాలి మెయిన్ గా ఇది వచ్చేసి ఏంటి ఇది మనకి రిమ్ అన్నమాట ప్రెజర్ కుక్కర్ కి రిమ్ అనేది ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి వాల్వ్ ఇది నెక్స్ట్ ఇది మనకి లిడ్ అనే సంగతి తెలిసిందే నెక్స్ట్ ఇది ఉంటుంది కదా ఇది వచ్చేసి గ్యాస్కెట్ అన్నమాట మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడూ కూడా ఈ మూడింటి మీదే డిపెండ్ అయి ఉంటుంది ఈ మూడింటిలో ఏది సరిగా వర్క్ అవ్వకపోయినా కానీ మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలన్నమాట ఈ గ్యాస్కెట్ అనేది సరిగా ఉందా లేదా ఇంకా వర్క్ చేస్తుందా లేదా అనేది ఈ గ్యాస్కెట్ మనకి ఒకవేళ సరిగా ముందు దీన్ని చూడాలి దీన్ని క్లీన్ చేయాలి ముందు అసలుకి దీన్ని వెనిగర్ తోటి వెనిగర్ అండ్ లెమన్ ఈ రెండింటిని మిక్స్ చేసి క్లీన్ చేసిన తర్వాత బాగా క్లీన్ చేసేసి ఆ తర్వాత దీనికి పెట్టేసి ఫ్రై చేయండి విజిల్స్ అప్పుడు రాలేదు అనుకోండి సరిగా రాకపోతే ఇంకప్పుడు మనం దీని దగ్గరికి వెళ్ళాలి ఈ రిమ్ము కూడా మనం బాగా క్లీన్ చేసేయాలి ఇది కూడా క్లీన్ చేసేసి సేమ్ వెనిగర్తోనే క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత దీనికి ఈ గ్యాస్కెట్కి నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్వ్కి మూడింటికి ఆయిల్ అనేది రాసి ఆ తర్వాత మళ్ళీ మనం విజిల్ కుక్కర్కి అది స్టవ్ మీద పెట్టేసి చెక్ చేయాలి అప్పుడు కూడా విజిల్స్ రాకపోతే మనకి గ్యాస్కెట్ కానీ లేకపోతే ఈ లిడ్ కానీ అదే వాల్వ్ కానీ లేకపోతే ఈ రిమ్ కానీ ఏదో పని చేయట్లేదు అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఏది పని చేయట్లేదో అది మనకి ఇండివిజువల్గా ఫస్ట్ ఇది క్లీన్ చేసి పెడతామా ఇది క్లీన్ చేసి పెట్టిన తర్వాత మనం విజిల్స్ అప్పుడు కూడా రాలేదు అనుకోండి నెక్స్ట్ రిమ్ దగ్గరికి వెళ్ళాలి ఈ రిమ్ కూడా మనం క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఇది కూడా మనకి వర్క్ అవ్వలేదు అంటే ఈ వాల్వ్ చూడాలి ఇంక ఈ మూడింటికి ఆయిల్ రాసేసి అయినా కూడా వర్క్ అవ్వకపోతే ముందు ఈ గ్యాస్కెట్ని మార్చి చూడండి ఖచ్చితంగా ఈ గ్యాస్కెట్ని మార్చి చూస్తే ఖచ్చితంగా విజిల్స్ అనేది వర్క్ అవుతుంది మెయిన్గా అసలుకి ఈ గ్యాస్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మోస్ట్లీ గ్యాస్కెట్ని మార్చి చూసినా కానీ పనిచేయకపోతే ఆ తర్వాత ఈ రిమ్ను మార్చి చూడండి అయినా కానీ పనిచేయకపోతే ఇంకా ఎక్స్చేంజ్ చేసేయండి లాస్ట్గా ఫైనల్కి వచ్చేసి ఇంకా లీకేజ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఎవ్రీ వీక్ వచ్చేసి ఈ గ్యాస్కెట్ని వాల్వ్ని కానీ అంటే రిమ్ని బాగా క్లీన్ చేసేసి దానికి ఆయిల్ రాసి పెడుతూ ఉండండి వీక్లీ వన్స్ అలాగా ఇంకా వచ్చేసి ఏంటంటే మనం ఇందులో వండేటప్పుడు ఈ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా రైస్ పెట్టినప్పుడు కానీ పప్పు కానీ వెజిటేబుల్స్ ఏది వండినా వాటర్ కంటెంట్ అనేది కరెక్ట్గా వేసుకోండి ఎక్కువ వేసినా కానీ లీకేజ్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఇవేనండి ఈరోజు నేను మీ అందరితోటి షేర్ చేయాలనుకున్నవి మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి బై బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం